మోడలింగ్లో పనిచేసిన వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, అట్లనే సినీ రంగంలో కూడా. ముందు చాలా బాగుంటుంది అని అంటారు, తర్వాత వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతారు. ఇది ఎలా అన్వయం చేసుకోవాలంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడడం అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి. గాసిప్స్ క్రియేట్ చేయడం అనేది ఒకప్పటి నుంచి కూడా ఉందండి. కానీ ఒకప్పుడు మనకి సెల్ ఫోన్ కానీ అందులో సోషల్ మీడియా కానీ లేకపోవడం వల్ల కేవలం పత్రికలు మాత్రమే, అందులో కూడా మళ్ళీ కొన్ని ఎల్లో పత్రికల లాంటివి మాత్రమే గాసిప్స్ రాసేవాడిని. సినిమా పత్రికలు కూడా రాసేవి కావు. ఏదో మనకి ఏదో సోమన్ బాబు గారట, ఎన్టీ రామారావు గారట, కృష్ణ గారట అని గతంలో మన చిన్నప్పుడు మనం చదువుకునే వాళ్ళం చూడండి, అది గాసిప్స్ రూమర్స్ పోనీ. ఇప్పుడు ఏమైందంటే ఈ సెల్ ఫోన్లు అవి రా, ఆడవాళ్ళు కూడా జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మీద వెళ్తూ రావడం రావడం అన్నీ ఉంటాయి కొలీగ్స్తో, అట్లా అట్లా కూడా రూమర్స్ కూడా చాలా క్రియేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే కాకుండా మన ఇళ్లల్లో కూడా ఉంటుందండి. కానీ నేను ఒక్కటే మాట చెప్తానండి, ఎవరైనా మన గురించి కనుక రూమర్స్ క్రియేట్ చేస్తే, గాసిప్స్ క్రియేట్ చేస్తే, ఐ రిపీట్, మన గురించి ఎవరైనా రూమర్స్ క్రియేట్ చేస్తే అది ఏ స్థాయి వరకు అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అంటారని, అంతవరకు వెళ్ళినా కూడా రెస్పాండ్ కానివాడు అతి గొప్ప స్థితప్రజ్ఞత కలిగిన వాడండి. అందులో 1% డౌట్ అది. అది సెలబ్రిటీ అయినా మామూలు బ్రిటీ అయినా, ఎందుకండి మామూలు మీ జీవితాల్లో కూడా ఉంటుందండి, మీరు కొంచెం అందంగా మన చక్కగా నీట్గా తయారై మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మీకు అవార్డు ఇచ్చారనుకుందాం, మీరు అవార్డు తీసుకుని ఇంటికి వచ్చారు, అది ఏమో ఫేస్బుక్లో పెట్టారనుకుందాం. నేను మాట్లాడుతుంది మన అక్కయ్యలు, మన చెల్లెళ్ళు, మన కజిన్స్, మన అన్నయ్య పిల్లలు, తమ్ముడు పిల్లలు, వీళ్ళే అందరూ అని కాదు, కొందరైనా పై కాకపోయినా మనసులో అయినా అంత అవార్డు వచ్చేంత గొప్ప పని ఏడేం చేసిందో సార్, మీరు అన్నది చేసిందో, నన్ను కూడా చాలా మంది అడిగారు, చాలా అర్థాలు ఉంటాయి అడిగారు సార్. అవునా, ముందు వాళ్ళని వినడం మానే, వాళ్ళని వదిలే. నేనైతే ఏమంటానంటే ఈ ఇది పెద్ద పెద్ద సెలబ్రిటీలు మన మాటలు వింటారని అనుకోను కాబట్టి ఒకసారి పక్కన పెడితే తప్ప, మామూలుగా అయితే ఒకరైనా సెలబ్రిటీ మాట వింటే వాళ్ళ గుండెలకు హత్తుకునేలా చెప్తున్నాను, దయచేసి మీ మీద ఎవరైనా రూమర్స్ కానీ గాసిప్స్ కానీ క్రియేట్ చేసి అత్యంత నీచ బాహ్యమైన నికృష్టమైన మాటలతోటి ఏవైనా రాసినా కూడా వదిలేయండి. కన్నీరు కార్చి సెల్ ఫోన్ పెట్టుకుని నన్ను ఇలా అన్నారు అని మీరు మళ్ళీ రిలీజ్ చేయకండి. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ప్రపంచం నిన్ను మెజర్ చేయాల్సిన అవసరం లేదండి. నేను దాన్ని ఇంకోలా చెప్తానండి, నువ్వు నిప్పైతే తుప్పు పట్టవు, నువ్వు నిప్పైతే ఇతరులకి కాంతి అవుతావు, నువ్వు నిప్పైతే ఇతరులు తప్పు చేస్తే దహనం చేసేస్తావు, నువ్వు నిప్పు కానప్పుడే అందరికి వెళ్ళి సంజయ్సి చెప్పుకుంటావు. అయ్యే ఎందుకు వచ్చింది లొల్లి. సమాజంలో 2 రకాలు ఉంటారండి, నువ్వేదైనా తప్పు చేస్తే నీ చుట్టుపక్కల 2 రకాలు ఉంటారు. ఒకటి నేను బాగా నమ్మినాడు, నిన్ను అసలు నమ్మినాడు. బాగా నమ్మినోడికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. నమ్మనోడికి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా నమ్మడు, ఇంకెందుకు, ఇంకా వీడికి ఇవ్వాల్సిన అవసరం లేదు, అడిగి ఇచ్చినా వేస్ట్. అందుకని హార్లు ఎన్నైనా గెలుపొందవచ్చు కానీ జోహార్లు గెలుపొందడం కష్టం కాబట్టి ముందు మనకి మనమే జోహార్లు అందుకోగలగాలి. అందుకని రూమర్లు కానీ గాసిప్లు కానీ అది సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నవారు కానీ మామూలు వారు కానీ రాజకీయాల్లో ఉన్నవారు కానీ మాలాంటి వారు కానీ, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా అతీతునైతే కాదు కదండి, ఇప్పుడు నన్ను విమర్శిస్తూ ఎవరైనా ఏదైనా ఒకటి పెట్టారనుకోండి పోస్ట్, నేను నాకు తెలిసి ఒక 5 ఏళ్ల కింద వరకు కొంచెం ఆలోచించేవాడిని, బాధపడేవాడిని, దానికి ఏదైనా మళ్ళీ సంజయ్ ఇవ్వాలా అని అనుకుని ఒక 2 సందర్భాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి. దీన్నే పరిపక్వత అంటారు, మెచ్యూరిటీ అంటారండి. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చానంటే అసలు ఎవరైనా విమర్శిస్తే దాన్ని పట్టించుకునే స్టేజ్లో కూడా లేనండి. ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అంటే, నేను బంగారం, నేను వజ్రం, నేను ప్లాటినం, మకిలం లేదు, మలినము రాదు, ఉంటే తొలగించుకుంటాం. అసలు విచిత్రం ఏంటండి, మన గురించి మన తప్పుల గురించి పక్కోడు చెప్పడం అండి మన తెలివేటి.
మనకి సర్టిఫికేషన్స్ పక్కడే ఉన్నాడు, మన తెలియదేంటి? అయితే ఎందుకు గాసిప్లు రూమర్స్ క్రియేట్ చేస్తారో చెప్పి ఫినిషింగ్ టచ్ ఇస్తాను. అదేంటంటే ఎవరైతే ఎదగరో వాళ్ళు మాత్రమే, ఒక్క మాట చెప్పాలంటే ఎవరైతే ఎదగరో మానసికంగాను ఆర్థికంగాను ఇతరత్రనో సామాజికంగానో, వాళ్ళు మాత్రమే గాసిప్స్ క్రియేట్ చేస్తారని, రూమర్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళు మాత్రమే ఇతరుల గురించి మాట్లాడతారని. అందుకనే ఏదో అందుకోరి వీరేశలింగం పంతులు గారు ఒక చోట ఒక వ్యాసంలో రాశారండి, ఆవు తెల్లగా ఉంటుంది, దాని మీద ఒక చిన్న పుండు ఉంటుంది, కాకి వెళ్ళి వెళ్ళి పుండు మీదే వాళ్తుంది, నీలోని పుండుని ఎవరిని చూస్తున్నారంటే వాళ్ళు కాకులన్నమాట, నువ్వు వేసే పిండాన్ని తీసుకుని బతుకుతారన్నమాట. వాళ్ళ కోసం నువ్వెందుకు అనవసరంగా కన్నీరు ఖర్చుకుంటావు, నీ మనసును అనవసరంగా బాధలో పెట్టుకుంటావు. ఇంకా నువ్వు ఎంత చేసినా సమాజంలో కొంతమంది ఎప్రిషియేట్ చేయరండి, ఆ ఎప్రిషియేషన్ ఉండదు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారటండి పక్క పక్కన కూర్చుని, టెన్సింగ్ నార్కే అని ఆయన ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు, ఒకటి ఇంకోటి చెప్తున్నాడట, చూసేవారే టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడట అన్నాడు. పక్కోడు అంటున్నాడట, ఎక్కినోడు అక్కడ ఉండిపోడు కదా, వచ్చేస్తాడే అని, అంటే ఎక్కినందుకు ఎప్రిషియేషన్ లేదు, ఆడు వచ్చేస్తాడులే మళ్ళీ బతికేస్తాడులే అనే కామెంట్ తప్ప. అందుకని మామూలే ఈ వీడియో అంతా చేసిన తర్వాత చేతిలో జియో సెల్ ఫోన్ ఉన్నప్పుడు కింద కామెంట్ పెట్టడం తీసేయండి, చెత్త అయిపోయా, ఇదొక ఏదో వివరణ అయిపోయా, ఈ రెండు నిమిషాలు పని. కానీ ఇంత మాట్లాడాలి అంటే ఫ్యాన్ లేకుండా ఏసీ లేకుండా చెమటో పక్కన పట్టేస్తున్నా, మాటలకు పక్కన వెతుక్కుంటూ ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకుండా ఉండేలాగా, అన్ని మాటల మధ్యన ఒక అందమైన ఆర్ద్రత ఉండేలాగా చెప్పాలి అంటే లోపల ఎంత కసరత్తు జరగాలి. అది కూడా మా షూటింగ్లు సాధారణంగా మీకు తెలుసుంటుందండి, ఏ మార్నింగ్ 9-10 స్టార్ట్ చేస్తాం, ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అడిగేవాడు క్వశ్చన్స్ ఏముందని పాపం అడిగి హాయికి కావాలని చూసుకోవచ్చు, అడిగి అడిగి రిలాక్స్ కూడా అయిపోవచ్చు, అలా ప్రశాంతంగా ఉండొచ్చు. మరి నేను ఏమడిగినా చెప్పగలిగే సమాధానం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, అన్ని పుస్తకాలు చదువుకోకపోతే, అంత విజ్ఞానం రాకపోతే, అంత సరస్వతి అనుగ్రహం లేకపోతే, అన్ని రకాలైన భాషల మీద కమాండ్ లేకపోతే, నిరంతరము మమ్మల్ని అప్డేట్ చేసుకోకపోతే, హౌ కెన్ వీ జస్ట్ స్పీక్ అవుట్? ఇది శ్రమను గుర్తించడానికి సంబంధించిందండి. ఇవాళ శ్రమను గుర్తించేవాళ్ళు లేరు కాబట్టి ఆబ్వియస్గా రూమర్స్ ఉంటాయండి. ఒక స్త్రీ ఇంట్లో అన్నీ చూసుకుని బయటికి రావాలి, అత్తమామలనో భర్తనో పిల్లలనో వంటనో పనివాళ్లనో చిన్న చిన్న జాబులు ఉంటే జాబులనో చూసుకుని మళ్ళీ ఏదో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ గురించో, లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ గురించో, లేదా సమాజం గురించో, లేకపోతే ఏదైనా కొన్ని ఏదైనా సామాజిక పరమైన కార్యక్రమాల గురించో చెయ్యాలి అంటే ఎంత కష్టమండి. ఆ శ్రమను ఎవరు గుర్తిస్తారండి? ఇంకో శ్రమ పడ్డవాడు గుర్తిస్తాడండి, లేరుడు ఏం గుర్తిస్తాడండి? గుర్తించినప్పుడు గుర్తించాలనుకోడు ఎందుకు? గుర్తించిన వాడు ఏం చేస్తాడు? రూమర్ క్రియేట్ చేస్తాడు, చేసుకొని. పైగా నేనైతే ఏమంటానంటే, మనల్ని గురించి ఎవడైనా ఆలోచించి ఆనందపడుతున్నాడు అంటే, ఆనందం అంటే వాడికి కుత్తిత ఆనందం ఏదో పడుతున్నాడు అంటే నేనంటే చెప్పమంటానండి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వేయకుండా వాడికి ఆనందం ఇస్తుందని తాస్తుంది. మనల్ని తలుచుకుని కూడా ఒకడు నవ్వుకుంటున్నాడు అంటే అబ్బా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వేయట్లేదు మనం అంటే, ఇంకా మనం మంచివాళ్ళం కాబట్టి లైట్ తీసుకోండి.